నమస్తే సార్ నా పేరు శ్రీనివాసరావు నేను మధ్యతరగతి కంటే ఇంకా వచ్చిన కింద కుటుంబం సార్ నేను చాలా పేదవాడిని సార్ నాకు ఇద్దరు బాబులు సార్ పెద్ద బాబు వచ్చేసి బీటెక్ వరకు చదువుతున్నాడు సార్ రెండో బాబు వచ్చేసి బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు సార్ ఇప్పటికి ఇతనికి ప్రాణాంతక వ్యాధి ఫ్యాంకోనిస్ సెనిమియా అని వ్యాధి వచ్చింది సార్ ఇతను ట్రీట్మెంటు సిఎంసీ హాస్పిటల్ వేలూరులో జరుగుతుంది సార్ ఇది ఇండియాలో త్రీ ప్లేసెస్లోనే జరుగుతుంది సార్ ఢిల్లీ బాంబే సిఎంసీ హాస్పిటల్ వేలూరు రెండు వేల నాలుగులో తెలిసింది సార్ ఫ్యాంకోనిస్ ఎనిమియా అని ఈ ప్రాబ్లం పదిహేను ఇరవై రోజులకి ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయించాలి సార్ ఇది ఎక్కువ ఫీవర్ రావడము వైట్ సెల్స్ తగ్గిపోవడము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయించడము దీంతో మెడిసిన్స్ ఇట్లా నెట్టుకుంటూ వచ్చాను సార్ దీనికి పరిష్కారం ఒకటే బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పారు సార్ అది డిసైడ్ చేశారు సార్ సీఎంసీ హాస్పిటల్ వేలూరులో అది నా ట్రీట్మెంట్ అయితేనే బాబుకి కంప్లీట్గా ఎవరైతే అన్న అన్న ఉన్నాడో అని ఎవరైతే బాబుతోటి అమ్మ చెల్లె కానీ అక్క కానీ ఎవరైతే ఉంటారో అది ఆ సోదరులు వాళ్ళ మూలకనం మూలకనం తీసి ఈ బాబుకి ట్రాన్స్ఫర్ చేస్తారు సార్ అది మ్యాచ్ అయితేనే సార్ అప్పుడు వీనికి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ ఇది సార్ వన్ పరిస్థితి ఇతని ట్రీట్మెంట్కి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవ్వాలి సార్ నేను ఒక సామాన్యమైన వెయిటర్ సార్ నేను హోటల్లో దీనికి గాను ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి నాకు ఒక మూడు లక్షల రూపాయలు రతన్ టాటా సంస్థ నుంచి ఒక మూడు లక్షల రూపాయలు అది సార్ మిగతా అమౌంట్ కోసం నేను అందరు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్ ఈ ఫౌండేషన్ సార్ ఎవరు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు చెప్పారు సార్ నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళు దీంతో మీకు మంచిగా న్యాయం జరగవచ్చు కొంతవరకు కొంతవరకు కానీ వాళ్ళని అర్థిస్తే వాళ్ళు తప్పకుండా మీకు చూసిన వాళ్ళు స్పందించి మీ బాబుకి తప్పనిసరిగా న్యాయం చేస్తారు అన్నట్టుగా నేను వేడుకుంటున్నాను సార్ దయచేసి మా బాబుకి మీరే మీ మీ ఆర్థిక సహాయంతో మా బాబుకి బాగోవ్వాలని తప్పకుండా మీరందరూ సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను సార్ మిమ్మల్ని